దేశాన్ని పాలించే అర్హత కాంగ్రెస్ బీజేపీలకు లేదని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. 41వ డివిజన్లోని పలువురు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికారు. ఈ మేరకు మంకమ్మతోట ఆర్యవైశ్య భవనంలో జరిగిన సమావేశానికి ఎంపీ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యేతో పాటు మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ చల్లా స్వరూపరాణి, హరిశంకర్, డివిజన్ వాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ విషయాన్ని కూడా గంగా కమలక గారు మీకు వివరిస్తారు. దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి మన కరీంనగర్ నగర ప్రజల్ని నేను గత వారం రోజుంచేది మరి వివిధ వార్డ్స్లలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఫార్మీ అసోసియేషన్స్, వెల్ఫేర్ అసోసియేషన్స్, మరి టెంపుల్ అసోసియేషన్స్, ఇలాంటి రాజకీయాల కోసము వాళ్ళ రాజకీయ మరుగుల కోసము కరీంనగర్లో బంధువులు మనపాటు కూర్చున్నాయి. నేను ఎమ్మెల్యే ఎక్కడొచ్చి అవన్నీ చెప్పెట్టాను. నేను ఎమ్మెల్యే గురించి ఎక్కడ మద్దతు కనబడ్డా, 144 సెక్షన్ కనబడ్డా, దుకాణానికి దాడి జరిగిందా, జరగకూడదు. శాంతి ఉన్న వాతావరణం కరెక్ట్గా ఉండాలి. ఈరోజు 40-50 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి పిల్లలు చదువుకున్న తర్వాత ఎవరైనా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకున్నాక మన కన్న ముందర ఉద్యోగం చేస్తారా కరీంనగర్లో? ఎవరు చేస్తారు? ఎందుకంటే ఒక ఐటీ టవర్ ఉండదు, ఐటీ కంపెనీ రాదు, ఎవరైనా ఐటీ ఉద్యోగం చేయాలి.